ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1977 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సర్కార్ తన గదిలో లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి పంతాజీ పరిగెడుతూ వచ్చి, సర్కార్జీ, ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వాళ్ళు ఏదో ఒక లేఖతో పాటు వచ్చారు, ముఖ్యమైనది మిమ్మల్ని పిలవమన్నారు అనగా, వెంటనే అతను చూస్తుంటే నాకు ప్రశంసలు కురిపిస్తూ ఒక మంచి బహుమతి ఇవ్వడం కోసమే వచ్చినట్టుగా ఉన్నారు. పద పద ఆలస్యం చేయకుండా షిరిడీ ప్రజల కోసం నేను చేసిన ఈ యొక్క పనుల వలన నాకు మంచి బహుమతిని తెచ్చి ఉండొచ్చు, నా యొక్క పనికి గుర్తింపు లభించి ఉండొచ్చు అని అలా బయలుదేరతారు. మరోవైపు వచ్చిన వారు ఇప్పుడు ఈ విషయం చెప్పగానే సర్కార్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమిటో. ఇంతకుముందు ఇలాగే ఒకసారి లేఖ తీసుకొని ప్రభుత్వం వాళ్ళు వచ్చినప్పుడు అతను ఈ యొక్క లేఖని చదివి అతను బాధని తట్టుకోలేక వారి మీదకి ఎద్దుల్ని ఉసిగలిపి పంపించాడంటే ఇక్కడి నుంచి వాటిని తరిమేలాగా అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం, స్వాగతం సుస్వాగతం అని, ఏమిటి విషయం, సమాచారం ఏమిటి చెప్పండి, నా కోసం ఏం పంపించారు అనగా వెంటనే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా తీసుకువచ్చిన లేఖని అతని చేతిలో ఉంచుతారు. అతను అలా హుటాహుతిగా దాన్ని తెరిచి చూసి చదివి నిర్ఘాంతపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ అలా అతను మౌనంగా అక్కడి నుంచి వెనుదిరుగుతారు. వెంటనే అలా భార్య ఏమండి అని పిలిచినా, వస్తున్న కేశవ్ పిలిచినా కూడా ఏమీ పలకకుండా తన గదిలోకి వెళ్ళిపోతారు. ఇంతలో భార్య, కేశవ్ ఏం జరిగింది అనేది ఒకసారి నీవు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, మీ నాన్నగారు ఏమీ చెప్పలేదు, ఏమిటి అసలు ఆ లేఖలో ఏం సమాచారం వచ్చిందో కనుక్కో అని అలా మాట్లాడుతూ ఉంటారు. రేపు దాసగును సాయి ఇచ్చిన చీర అలాగే మిగతా వస్తువులన్నింటినీ చూస్తూ సాయి చరిత్రాత్మకంగా చాలా చక్కగా వీటన్నిటినీ ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా నేను ఆ ప్రదేశానికి చేరుకొని వీటిని సమర్పించాలి అని అలా మనసులో అభిప్రాయపడతాడు. మరోవైపు కేశవ్, వచ్చిన అధికారులని మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో చెప్పండి అనగా వెంటనే వాళ్ళు కులకర్ణి సర్కార్ గారి మీద కొన్ని ఆరోపణలు పడ్డాయి. అవి ఏమిటి అంటే, కులకర్ణి సర్కార్ గారు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన డాక్టర్ వద్దకి గ్రామస్తులని వెళ్ళనేయకుండా అడ్డుకున్నట్టు, అలాగే ఒకవేళ వెళ్ళినట్టయితే కఠిన చర్యలు చేపడతామని వాళ్ళని బెదిరించినట్టుగా, ఇకపోతే తను తయారు చేసిన ఔషధం మాత్రమే ఉపయోగించాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగా విషయాలు తెలిసాయి. అతను తయారు చేసిన ఔషధం కూడా సరైనది కాదు అని చెప్పి అందరూ తెలియపరిచారు. ఆ ఔషధం వాడిన వారికి పూర్తిగా నయం కాకపోగా దానివలన లేనిపోని సమస్యలు కూడా వచ్చాయని కొన్ని ఆరోపణలు నిజమయ్యాయి. అందువల్లనే అధికారులు ఈ యొక్క సమస్యని కోర్టులో సబ్మిట్ చేశారు. ఇప్పుడు అధికారులు ఈ యొక్క సమస్యని సబ్మిట్ చేయడం వలన ఇతను వచ్చి అక్కడికి కలిసి కోర్టులో ఇతను దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పగా వెంటనే కేశవ్ ధన్యవాదాలు అని చెప్పి అలా బాధగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంతలో రుక్మిణి గారు కంగారు పడిపోతూ, కేశవ్ మీ నాన్నగారు మొన్న సావిత్రి విషయంలో జరిగిన సంఘటన తర్వాత చాలా బాధపడిపోతూ గదిలో ఉండగా నేనే అతన్ని సర్ది చెప్పి ఆ తర్వాత నెమ్మదిగా కిందకి తీసుకువచ్చాను. ఇప్పుడు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఇతన్ని నిందలతో ఆరోపణలు చేశారు అంటే ఖచ్చితంగా లేనిపోని పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నట్టే. ఇప్పుడు ఏం చేయాలి, అతను ఏం చేసుకుంటారో, అసలు ఎలా బయటపడతారో ఈ సమస్య నుండి అని నాకు చాలా ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. దయచేసి ఏదో ఒక విధంగా మీ నాన్నగారిని మనం సంరక్షించుకోవాల్సి ఉంటుంది. నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. ఒకవేళ మీ నాన్నగారు గనక ఆ తప్పు చేశారని నిరూపణ అయినట్టయితే అతన్ని అలా జైల్లో బంధిస్తారు అని చాలా బాధగా ఏడుస్తూ అంటుంది. వెంటనే కేశవ్, నువ్వు బాధపడవద్దమ్మా, నేను తప్పకుండా ఈ విషయంలో నాన్నగారికి సహాయం చేస్తాను అని చెప్పి అలా మెట్లెక్కి గబగబా పైకి నడుచుకొని వెళ్తాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా బాధగా మౌనంగా కూర్చొని ఉండగా వెంటనే కేశవ్, నాన్నగారు దాన్ని ఒకసారి ఇలా ఇవ్వండి, అసలు అందులో ఏం రాసి ఉంది అనేది నేను చదివినట్టయితే దానికి వ్యతిరేకంగా మనం ఎలా మాట్లాడాలి అనే దాని గురించి నేను తెలుసుకొని ఒక మంచి లాయర్ని బొంబాయిలో మాట్లాడతాను, తద్వారా ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడడానికి అవకాశం లభిస్తుంది అనగా వెంటనే అతను, చూడు కేశవ్, నాకు నీ సింపతి ఏమీ అవసరం లేదు, నీవు నాకు అసలు సహాయం చేయాలి అనుకుని నిజంగానే నా వైపు ఉన్నట్టయితే అసలు ఇటువంటి సమస్యలు ఏవి నాకు దరిదాపుల దాకా వచ్చి ఉండేవి కాదు. నిజం చెప్పాలంటే నేను నీతో ఒక విషయం చెప్తున్నాను, నీ వల్లనే ఇది నాకు వచ్చి తీరింది
ఎందుకంటే నీవు ఆ బైరాగిని వెనకేసుకొని వస్తావు కాబట్టి లేనిపోని సమస్యలన్నీ నాకు చుట్టుముట్టడం మొదలయ్యాయి. సొంత తండ్రికి ఏ రోజు నీవు సహాయం చేసింది లేదు. అటువంటిది ఇది రాగానే నీవు సంతోషపడుతున్నావు కదూ అనగా వెంటనే కేశవ్, నాన్నగారు అటువంటిది ఏమీ లేదు అని అంటారు. వెంటనే అలా కులకర్ణి సర్కార్, చూడు నీవు నిజంగానే నాకు సహాయం చేయాలని అభిప్రాయపడినట్టయితే ఇప్పుడు నాకు నీవు ఏ విధంగానూ ఏమి మాట్లాడకుండా ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. నీవు వెళ్ళి ఆ బైరాగికి చెప్పుకో, అతన్ని ఏ విధంగా నేను శిక్షిస్తానో అతన్ని ఎదురు చూస్తూ ఉండమని చెప్పు. నీ వలన అలాగే ఆ బైరాగి కారణంగానే నేను ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని కోపంగా అంటారు. వెంటనే కేశవ్, నిజానికి నాన్నగారు సాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించబోరు. మీరు సాయిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఒక విధంగా మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, చిన్నతనంలో ఉన్నప్పుడు మీకు ఒకసారి అనారోగ్యం వచ్చింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసి నేను పరిగెడుతూ ద్వారకామాయ వద్దకు వెళ్ళి సాయిని ఊది ఇవ్వమని అడిగాను. సాయి మొదట నిరాకరించారు, కానీ తర్వాత నాకు సహాయం చేయడం కోసం ఊది ఇచ్చారు. నేను వెంటనే వచ్చి ఆ ఊదినీటిని మీకు తాపించడం వలన మీరు కోలుకొని ఇప్పుడు మామూలు స్థితికి చేరుకున్నారు. అటువంటిది ఇప్పుడు సాయిని ఎందుకు ఇలా తప్పుపడుతున్నారు అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, ఏమిటి ఆ బైరాగి ఇచ్చిన ఊదితో నేను బయటపడ్డానా? చుప్, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను నా ఔషధంతో బయటకి వచ్చాను. నేను తయారు చేసిన ఔషధంకి ఎంతో మంచి శక్తి ఉంటుంది, దాని ద్వారానే నేను కోలుకున్నాను. అంతేకాని ఆ బైరాగి ఇచ్చిన ఊది నాకు మంచి పని చేస్తుంది అని నువ్వు చెప్తే నేను నమ్ముతానా అని చాలా ఆవేశంగా, నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఎంతో మందిని ప్రాణాలతో బతికేలాగా వాళ్ళని సంరక్షించాను. దీనంతటికి కారణం నా విద్య. నీవు నాకేమీ సహాయం చేయాలని అవసరం లేదు, వెళ్ళు తక్షణం ఇక్కడి నుంచి అని చాలా పెద్దగా అరుస్తాడు కోపంతో. మరోవైపు దాసగును ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా ఇంతలో అతనికి సాయి మాటలు గుర్తు వస్తాయి. చూడు దాసగును, నీవు సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. నీవు వెళ్ళి ఒక మంచి కార్యం నీ చేతుల మీదగా జరిపించబోతున్నావు, అది కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోబోతుంది అని అలా మాటలు వినిపిస్తూ ఉంటాయి అతనికి. ఇంతలో అలా ఒక్కసారిగా పక్కకు చూసేసరికి ఒక వ్యక్తి అలా బావి మీద నుంచొని దూకడానికి సిద్ధంగా ఉండడం కనిపిస్తుంది. వెంటనే అతను వినండి అని అలా పెద్దగా పిలుస్తూ ఉంటాడు. మరోవైపు కేశవ్ తల్లి వద్దకు చేరుకుని, అమ్మ నాన్నగారికి ఇప్పుడు నేను ఏ విధంగానూ సహాయం చేయలేను. అతను ఇప్పుడు కూడా అతనికి ఉన్న ఇగోతో మాట్లాడుతున్నారు. నేను సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడాను సాయిని అవమానిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అతని అహంకారమే అతన్ని దెబ్బతీసే ప్రయత్నానికి ఒడుగొడేలా చేస్తుంది అని బాధాకరంగా అలా మాట్లాడుతూ సాయిని గుర్తు చేసుకుంటారు. ఇంతలో ఒక్కసారిగా బయట అలా సాయి కనిపిస్తారు. వెంటనే అతను సాయి దగ్గరికి వెళ్ళి నమస్కరించగా, సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి, చూడు కేశవ్, నీవు నా కోసం ఇంట్లో వారితో నీవు కఠినంగా మాట్లాడవద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు, నీవు మంచితనంతో ఉండు అని చెప్పి అలా సాయి నెమ్మదిగా సర్ది చెప్పి, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది, నీవు మాత్రం ఆందోళన చెందవద్దు, అంతా సమయానుసారం అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి అని అలా సాయి సర్ది చెప్పి కేశవ్ని బాధపడవద్దని చెబుతారు. రేపు దాసుగును దూకద్దు దూకద్దు అని చెప్పి చాలా పెద్ద పెద్దగా అరుస్తూ అతన్ని ఆపే ప్రయత్నం చేయబోతారు. వెంటనే అతను ఆ మాటలు ఏమీ వినకుండా లెక్క చేయకుండా ఒకసారిగా అలా బావిలోనికి దూకేస్తారు. కింద నీళ్ళలో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు. వెంటనే అతనికి ఏం చేయాలో అర్థం కాక, అయ్యో భగవంతురా, ఇప్పుడు నేను ఎలాగైనా ఇతన్ని కాపాడాలి, అమ్మా నన్ను సహాయం చేసేలాగా దీవెనలు అందజేయండి అని తన పక్కనే ఉన్న వ్యక్తితో తాడేమైనా ఉందా అని అడుగుతారు. లేదు అని అంటారు. ఇప్పుడు నేను ఇతన్ని ఎలా కాపాడాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే తన దగ్గర ఒక చీర ఉంది అనే విషయం గుర్తు వస్తుంది. మాత, సాయి ఇది మీకు సమర్పించమని ఇచ్చారు, కానీ నన్ను క్షమించండి, ఆపదలో ఉన్న వారిని ఈ యొక్క చీరతో నేను కాపాడితే దీన్ని నేను స్వయంగా మీకు అర్పించినట్టే అని నేను అభిప్రాయపడుతూ దీన్ని ఉపయోగించి అతన్ని కాపాడాలనుకుంటున్నాను అని అలా ఆ చీర సహాయంతో ఆ వ్యక్తిని నెమ్మదిగా ఆ యొక్క బావిలో ఉండి బయటికి తీస్తారు ఇద్దరూ కలిసి. ఆ తర్వాత, అసలు మీరు ఇటువంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అసలు ఏమైంది, ఏమిటి విషయం అని నెమ్మదిగా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేసి, చూడండి భగవంతుడు తప్పకుండా అందరికీ అన్నివేళలా సహాయం చేస్తారు, మేము ఇటువైపు నుంచి మహాలక్ష్మి ఆలయం వైపు వెళ్ళబోతూ మిమ్మల్ని చూసి ఇలా ఆగాము, మీకు మనశ్శాంతి ఉండాలి, అంతేకాని ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి, అంతేకాని ఇలా ఆందోళన పడిపోతూ
చిన్న సమస్యకే మీరు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? ఇటువంటి పెద్ద వయసులో ఉన్న మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అలా నెమ్మదిగా చెప్తూ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు సాయి అలా నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకి చేరుకొని ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మరోవైపు పంతాజీ అటు ఇటు తిరుగుతూ సర్కార్ గారి మీదకి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు లేనిపోని పెద్ద సమస్యలు వచ్చి నెత్తిన పడ్డాయి. అతను ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి అతను సబ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నేను ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పంతాజీ ఏమో పని మీద వారు ఊరికి వెళ్ళాడు. నేను ఒంటరిగా సర్కార్ గారు చెప్పిన పనులన్నింటినీ చేయలేకపోతున్నాను. ఏం చేయాలి ఏమిటి అనేది కూడా అర్థం కావడం లేదు. సర్కార్ గారిని ఎలా రక్షించుకోవాలి, ఈ సమస్యల నుండి ఎలా బయటపడవేయాలి అనేది అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది. ఇప్పుడు ఎలాగైనా ఒకవేళ సర్కార్ గారు తాను చేసిన తప్పు నిరూపణ అయ్యి పొరపాటున జైలుకెళ్తేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా కంగారుగా తిరుగుతూ ఒక్కసారిగా అక్కడికి వచ్చిన సర్కార్ గారిని అలా గుద్దుకొని, క్షమించండి సర్కార్జీ, క్షమించండి, నేను భయంతో అటు ఇటు తిరుగుతూ మిమ్మల్ని చూసుకోకుండా ఇలా గుద్దేశాను. నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది. ఒకవేళ జరగరాని విధంగా జరిగి మీరు అలా కోర్టు దగ్గరికి వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొని తర్వాత జైలుకెళ్తే పరిస్థితి ఏమిటి అని నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది. రేపు జనార్దన్ కూడా ఇక్కడికి వస్తున్నాడనే విషయం నాకు తెలిసింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఏమిటి జనార్దన్ వస్తున్నాడా, చూస్తాను అని చెప్పి అలా అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయానికి దాసుగును లక్ష్మీదేవిని దర్శించుకొని అక్కడి నుంచి ప్రసాదం తీసుకువచ్చి ఆ వ్యక్తికి ఇస్తూ, తీసుకోండి, మీకు అంతా మేలు జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఈ వయసులో మీరు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి? అసలు మీకున్న సమస్య ఏమిటి? అసలు ఎందుకు ఇంతగా మీరు బాధపడుతున్నారు? అంత పెద్ద సమస్యలు ఏమొచ్చాయని మీరు ఇంత బాధపడుతూ ఇలా మిమ్మల్ని మీరు ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారు? మీ సమస్యని నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. నా వల్ల అయితే ఏదైనా విధంగా మీకు సహాయం చేస్తాను అనగా వెంటనే అతను, నా పేరు సకారం, నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. నిజానికి నాకు ఇప్పటి వరకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నాకు అసలు ఇలా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎప్పటికీ వస్తుందని నేను అసలు అనుకోలేదు. నాకు కావాల్సినంత ధనం ఉంది, అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి. జీవితంలో నన్ను అనుభవించింది అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు ప్రజలు అందరూ నా ముందు అలా వెళ్తున్నప్పటికీ కూడా నన్ను నమస్కరిస్తూ గౌరవిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుండి నేను, నా పరిస్థితి అనుకోని విధంగా మారిపోయింది. నేను ఎన్ని చెప్పి ఏం ప్రయోజనం చెప్పండి, మీరు నాకు ఏ విధంగానూ సహాయం చేయలేరనిపిస్తుంది అని అలా బాధగా ఏడవడం మొదలుపెడతారు. వెంటనే దాసుగుని చూడండి, సాయి చెబుతూ ఉంటారు, వీలైనంత వరకు మనం ఇతరులకి సహాయం చేయాలని, మా గురువుగారు సాయి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను, ఎవరు మళ్ళీ చెప్పండి, సాయినా అని చెప్పి, మీకు ఒక విషయం చెప్పనా, మీ సాయి కూడా నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు కానీ ఏ విధంగానూ సహాయం చేయలేదు అనగా వెంటనే దాసుగును, చూడు, మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. సాయి సమయానుసారం తప్పకుండా సహాయం చేస్తారు. మీరు సాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటుగా అనుకోవద్దు. అసలు మీరు సాయిని ఎలా కలిశారు, ఎప్పుడు కలిశారు అనేది చెప్పండి అనగా వెంటనే అతను, నేను ఒకసారి ముఖ్యమైన పని మీద వ్యాపార నిమిత్తం అలా చాలా త్వరగా వెళ్ళాలి అని నేను ఎద్దుల బండిలో అలా పట్టణంకి వెళ్తూ ఉన్నాను. ఎంతలో అనుకోకుండా ఒక్కసారిగా సాయి ఆ ఎద్దుల బండికి ఎదురుగా వచ్చి ఆపారు. ఎందుకు ఆపావు అని అడిగితే ఎవరో ఒక బైరాగి వచ్చి ఆపమున్నారు అనగా వెంటనే, ఏమిటి ఎందుకు ఆపారు అని అడిగాను. వెంటనే అతను, చూడు నాయన, నీవు ఇక్కడ ఉన్న మహిళని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయమన్నావు అని నాతో చెప్పారు. వెంటనే నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నాకు ఇప్పుడు కుదరదు, నేను వెంటనే వెళ్ళి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి, దయచేసి నా మార్గానికి అడ్డు తప్పుకోండి అని అలా బాధగా అడిగాను. వెంటనే, సాయి చూడు, వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, వాటిని మీరు ఎదుర్కోగలిగిన సామర్థ్యం కలిగిన వారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒకే ఒక్క అవకాశం వస్తుంది. ఇతరులకి ఇటువంటి క్లిష్టమైన సమయంలో మనకి సహాయం చేసే అవకాశం. కాబట్టి ఒక మహిళ ఆఖరి రోజుల్లో ఇబ్బంది పడుతుంది, ఆమె ఆయాసంతో బాధపడుతుంది. అటువంటి మహిళకి ఇప్పుడు సహాయం అవసరం. దయచేసి మీరు ఆమెకి ఇప్పుడు ఈ క్లిష్టమైన సమస్యలో మీరు సహాయం చేసినట్టయితే తప్పకుండా మీకు మరోసారి సహాయం అవసరమైనప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అనగా వెంటనే అతను, మీరు నాకు సహాయం చేస్తారా? మీరెక్కడుంటారో నేను ఎక్కడుంటానో తెలీదు. నా సమస్య వచ్చినప్పుడు మీరు నాకు సహాయం ఎలా చేయగలుగుతారు, ఏంటి
అని అంటారు. వెంటనే సాయి, చూడండి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో నన్ను మీ దగ్గరికి పంపించి మీకు సహాయం అందేలా చేస్తారు. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది, దయచేసి మానవత్వం చాటుకొని మీరు ఆమెకి సహాయం చేసే ప్రయత్నం చేయండి అని బ్రతిమలాడుతూ అడిగారు. చేసేదేమీ లేక నేను వెంటనే బండి నడిపే వ్యక్తిని అలా ఆమెని వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. ఆమె అలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడాను ఆ వ్యక్తి వెళ్ళి అలా తీసుకువస్తూ ఉన్నారు. ఇంతలో ఆ మహిళ, సాయి చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా సాయికి ఆమె కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత బండిలో ఎక్కింది. ఆమెను నేను వేరొక ప్రదేశంలో అలా దించడానికి వెళ్ళి దింపేశాను. ఆ సమయంలో సాయి నాకు మాట ఇచ్చారు, కానీ నాకు ఇంతవరకు క్లిష్టమైన సమయం వచ్చినా కూడా ఏ రూపంలోనూ సహాయం చేయనేలేదు అని బాధగా అంటారు. వెంటనే దాసుగును, చూడు తప్పకుండా సాయి సహాయం చేస్తారు ఏదో ఒక రూపంలో అని చెప్పారు కదా, ఒక రకంగా నన్ను ఆ కారణంతోనే ఇక్కడికి పంపించారనుకుంటాను. నిజానికి ఇప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు వారి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి. ఒకవేళ వారు ఆ సమస్యల్ని పరిష్కరించుకోలేని ఎడల వారికి ఇతరులను ఎవరో ఒకరిని పంపి వారి యొక్క సమస్యని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మీరు సమస్యని పరిష్కరించుకోగలుగుతారేమోనని సాయి ఎదురు చూశారు, కానీ అది మీ వల్ల కాలేదు. కాబట్టి నాకు ఎటువంటి పని ఇక్కడ లేకపోయినప్పటికీ సాయి నన్ను ఆదేశించి ఇక్కడికి పంపించారు. అంటే దీని అర్థం ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరించమని నా ద్వారానే పంపారని నాకు అనిపిస్తుంది. సాయి నాతో మరీ చెప్పారు, నీవు ఇక్కడికి వెళ్ళే పని పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు చెప్పుకునేలాగా మంచి పని చేయబోతున్నావు అని అనగా, వెంటనే అతను, చూడండి మీరు ఎన్ని చేసినప్పటికీ నా తలరాత మారదు, నా జీవితంలో మార్పు రాదు, ఇవన్నీ వృధా ప్రయత్నాలు అని అంటారు. వెంటనే దాసుగును, చూడండి మీరు అసలు ఏం సమస్య ఎదుర్కొంటున్నారనే విషయం నాతో చెప్తేనే కదా నా వల్ల ఆ సమస్యకు పరిష్కారం అనేది వస్తుందా రాదా అనేది నేను చెప్పగలిగేది. మీ వ్యాపారంలో సమస్యనా, మీ ఇంట్లో సమస్యనా, అసలు సమస్య ఏమిటి అనేది మొదట నాతో పంచుకునే ప్రయత్నం చేయండి అని అలా అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.